సమాధానానికి అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా సేవకులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క రోజు లేదంటే ప్రతి రాత్రి మీ మధ్యలోనికి రావడానికి, లేదంటే ప్రతి ఉదయం మీ మధ్యలోనికి రావడానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి గల కారణం ఏంటంటే, అనేక మంది ఈ యొక్క నెల్లూరు పట్టణంలో దేవుని ఎరుగక నశించిపోతున్న ప్రజలకు ఈ యొక్క టీవీల ద్వారా కనీసం కొంతమంది అయినా దేవుణ్ణి అంగీకరించాలి అనే ఆశ ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగి ఉన్నది. కనుక దీన్ని మీరు ఇంకనూ ఇతరులకి, లేదంటే మీకు తెలిసిన వారికి మీరు పరిచయం చేసినట్లయితే దీని ద్వారా కొంతమంది అన్న రక్షించబడతారనే ఆశయంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కనుక మీరు కూడా అర్థం చేసుకుని ఇంకనూ ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి పాస్టర్ వి సంతోష్ గారు సిద్ధంగా ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వాక్య పఠనము తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డలే, మీకు అందరికి ఉన్న వందనాలు. ప్రార్థన చేసుకుంటా. కృపాసత్య సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రమయ్యా. తండ్రి, మీ బిడ్డలైన మిమ్మల్ని ఈ మీద శ్రద్ధ కాచి కాపాడినందుకు, ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాకు ఇచ్చిన సన్నిధిని బట్టి మీకు వేలాది స్తోత్రమయ్యా. తండ్రి, మీరు మానవుల్ని సృష్టించదాన్ని ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, మీ యొక్క సాన్నిధ్యంలో జీవించడానికి అని మీ వాక్యం చదివించిన ప్రకారం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరే మా శక్తివంతుడైన దేవుడని, నిన్ను ఆరాధించడానికి ఆరాధించడే మా బాధ్యతే అని మేము నమ్ముకొని తండ్రి, జీవితకాలం అందే మీకు సాక్షిగా నీ యొక్క నామ మహిమార్థంగా జీవించడానికి సహాయించేమని, ఈ కార్యక్రమాలు ఎల్లప్పుడు తండ్రి నీ నా మహిమార్థంగా ఉండేటట్టు మీరు సహాయం చేయదండి. వాక్యం చెప్పిన వివిధ ఆశని ఆశీర్వదించి దీవించదండి. అనేక మంది తండ్రి, అంతగాని చీకటిలో ఉండే వాళ్ళ అనేక మంది తండ్రి, నీ యొక్క జీవవలు జీవానికి లోకానికి వెలుగైన, జీవానికి వెలుగైన నీ అంతకు తిరిగి తండ్రి, నీ యొక్క జీవవర్తమానాన్ని విని తండ్రి, నిన్ను వెంబడించే వాళ్ళుగా నీకు సాక్షిగా జీవించడానికి రక్షణ అనుభవం, రక్షణ భాగ్యములు వాళ్ళని నడిపించమని సర్వలోకానికి రక్షకుడైన మా ప్రియ రక్షకుడైన యేసునామములో అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. మీకు అందరికి వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు ఆవినగాక అని ఆమెతో చెప్పాను. దేవుడు వాక్యం దీవించుగాక. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. టీటీవీని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తూ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూడాల్సిందిగా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈ సందేశము షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇక్కడ నాతో పాటు స్టూడియోలో కొంతమంది సహోదరులు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. నాకు భౌతిక జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు స్టూడియోలో ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. వారిని దేవుడు దీర్ఘాయుష్తోనూ బలముతో నడిపించునుగాక. అంతేకాకుండా నా సతీమణి, ఇంకా నా జత పని వారు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీరందరూ ఈ కార్యక్రమం వెనుక వారు తమ అదృశ్యమైన పాత్రను, పరోక్ష పాత్రను నిర్వహిస్తూ ప్రార్థనాపూర్వకంగా సహకరిస్తున్నారు. కాబట్టి నేను ఒక్కడే నిలబడి ప్రార్థన చేయడం కాదు, ఇది అందరి కార్యక్రమం. కనుక ఇది ఒక టీం వర్క్. కాబట్టి ఈ టీం వర్క్లో ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 15:28 మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం. యేసు ప్రభు ఒక స్త్రీ విశ్వాసాన్ని గురించి ఇచ్చిన సాక్ష్యం. సామాన్యమైన విశ్వాసం అనేది చెప్పలేదు, అది గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ అని చెప్పబడింది. ఆ గొప్ప విశ్వాసాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. గత కొన్ని ఎపిసోడ్లో మనం కొండ మీద ప్రసంగం, అంచుమించు మత్తయి సువార్తలోని విషయాలే ధ్యానిస్తూ ఉన్నాం. ఇలా మెల్లగా మెల్లగా మత్తయి సువార్త, మార్కు, ఇలాగ కొత్త నిబంధన అంతా మనం ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక శ్రద్ధగా, అలాగని మత్తయి సువార్త మొత్తం కవర్ చేయాలంటే మనం కవర్ చేయలేం. ప్రతి వచనం వెంబడి వచన వ్యాఖ్యానం చేయాలంటే మనకు వీలు పడుతుంది. అక్కడక్కడ ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి, నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి కొన్ని వాక్య భాగాలు తీసుకొని బోధిస్తున్నాను అనేటువంటి సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 15:28 మనం గత ఎపిసోడ్లో మత్తయి సువార్తలో 13 లేదా 14 కొన్ని మాటలు ఆలోచించాం. ఇదనం మనం ఆలోచిస్తున్నట్టు మాట 15:28 యేసు ప్రభు ఒక సురోఫెనికయ, లేకపోతే
ఒక కనాను స్త్రీ, లేదు అంటే ఒక అన్యురాలైనటువంటి స్త్రీ. అనగా ఇస్రాయేలుతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇస్రాయేలుతో వైరం ఉన్నటువంటి అన్య జనాంగపు ఒక జెంటైల్ ఉమెన్ను గురించినటువంటి సాక్ష్యం. యూదులలో ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని గురించి కాదు ఆయన పొగిడింది. మత్తయి సువార్త 8:10 మనం గమనించినట్లయితే ఇంతకుముందు గొప్ప విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. శతాధిపతి యొక్క విశ్వాసం. శతాధిపతికి ఆయన దాసుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, అనగా వ్యాధితో బలహీనతతో ఉన్నప్పుడు యేసు దగ్గరకు వచ్చి విశ్వాసాన్ని వ్యక్తం చేసిన సందర్భం. ఆ సందర్భంలో యేసు ఇస్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అది కామన్గా చెప్పాడు, కానీ ఇక్కడ ఒక స్త్రీతో పర్టికులర్గా అమ్మా నీ విశ్వాసం గొప్పదని ఆమెతోనే స్వయంగా చెప్తున్నాడు. అక్కడ జనసమూహం ఉద్దేశించి చెప్పాడు, కానీ ఇక్కడ ఒక స్త్రీని ఉద్దేశించి దేవుడు చెప్తున్న మాటలు మనం ఆలోచించాలి. ఆయన అన్యజనుడే, ఈమె అన్యజనురాలే. ఆయన బహుశా రోమీయుడు అయి ఉండొచ్చు, ఈమె ఒక అన్యురాలు, లేకపోతే ఇస్రాయేల్ దేశపు సరిహద్దుల్లో ఉన్నటువంటి, లేకపోతే ఇస్రాయేల్ను ఆనుకున్నటువంటి సరిహద్దుగా ఉన్నటువంటి మరొక దేశానికి సంబంధించిన స్త్రీ. ఆమె గురించి వివరాల్లోకి వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయం, ఈమె విశ్వాసము ఎందుకు గొప్పది? ఈమె విశ్వాసం గొప్పదనడానికి కారణం ఏంటి? శిష్యుల విశ్వాసం గొప్పదనో, లేకపోతే పరిచయులు శాస్త్రుల విశ్వాసం గొప్పదనో, వారి విశ్వాసం వీరి విశ్వాసం గొప్పదని కాదు, కానీ అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్తున్నా. అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే తన సొంత తల్లి యొక్క విశ్వాసం గురించి మాట్లాడడం లేదు. తన సొంత తల్లి అనేటువంటి మరీ యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ తాను బహుశా మొట్టమొదటిసారి కలుసుకుంటున్నట్టు ఆ స్త్రీని, ఆ స్త్రీతో యేసుకు ఎక్కువ పరిచయం లేదు, ఎక్కువ స్నేహం లేదు, అయినప్పటికీ ఆమె విశ్వాసాన్ని గురించి ఇంచుమించు ఆమెతో ఉన్నటువంటి ఆ కాంటాక్ట్ కమ్యూనికేషన్ ఒక 5-10 నిమిషాల కమ్యూనికేషన్ ఉండొచ్చు. కానీ ఈ సమయంలో, లేకపోతే ఈ కొద్దిపాటి సమయంలో యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమె విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, అల్ప విశ్వాసముతో ఉన్న జనసమూహము, అల్ప విశ్వాసముతో ఉన్న శిష్యులను ఉద్దేశించి వాళ్ళ విశ్వాసం పెంచడానికి అలా చెప్పిండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. అదే మత్తయి సువార్తలో 14:31 అల్ప విశ్వాసి అని పేతురుని ప్రభు గద్దించాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 16:08 అల్ప విశ్వాసులారా అని శిష్యులందరూ అన్నాడు. అనగా 14:16 అల్ప విశ్వాసులు కనిపిస్తున్నారు, కానీ ఇద్దరు అల్ప విశ్వాసులు అనబడిన వారి మధ్యలో ఈ 15 ఒక స్త్రీ యొక్క గొప్ప విశ్వాసాన్ని చూస్తున్నాం. ఈమె విశ్వాసం గొప్పది అని చెప్పడానికి ఉన్నటువంటి ఆ విశ్వాసం యొక్క క్యారెక్టర్స్, అంటే గొప్ప విశ్వాసం యొక్క లక్షణాలు మనం ఆలోచించబోతున్నాం. మనం విశ్వసిస్తేనే ప్రార్థిస్తాం, విశ్వసించకపోతే ప్రార్థించలేము. రోమీయులకు రాసిన పత్రిక 10 రాయబడింది, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు అని అపోస్తలన పౌలు ప్రశ్నించాడు. అంటే ప్రార్థించడానికి విశ్వాసం కావాలి. ఆయన యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు అని రాయబడింది. ఆయన ఉనికిని విశ్వసించడమే కాదు, ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మవలను కదా. అనగా నమ్మకము లేదు అంటే ప్రార్థన జరిగే అవకాశం. వితౌట్ ఫెయిత్ ప్రేయర్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే ప్రార్థన అంటే దేవుని అందలి విశ్వాసం, త్రిత్వమైన దేవుని అందలి విశ్వాసం. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్పి ముందుకు సాగుతాను. ప్రార్థన చేస్తున్నావు అంటే త్రిత్వమైన దేవుణ్ణి నువ్వు ఒప్పుకుంటున్నావు అని అర్థం. ప్రార్థన చేస్తున్నాడు, ద ప్రేయర్ ఈజ్ ద కన్వెన్షన్ ఈజ్ అ కన్ఫెషన్ ఆఫ్ ఏ ట్రైయూన్ గాడ్. అనగా ప్రార్థన అంటే ఏంటి అంటే త్రిత్వమైన దేవుణ్ణి నువ్వు ఒప్పుకోవడం, అంగీకరణ. అంటే ఎలాగా అని మీరు అడగచ్చు. యేసునామంలో పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అనగా ప్రేయర్ ఈజ్ వీఆర్ డూయింగ్ ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ అడ్రస్సింగ్ టు ద ఫాదర్ గాడ్. అనగా ముగ్గురు వచ్చేసారు చూడండి, తండ్రి కుమార పరిశుద్ధ. అనగా దీని అర్థం ఏంటంటే ప్రార్థన అంటే త్రిత్వము యొక్క ఒప్పుకోలు. నేను ప్రార్థించలేదంటే నేను త్రిత్వాన్ని ఒప్పుకోవడం లేదు, దేవుని యొక్క యూనిటీని, గాడ్ హెడ్ని నేను ఒప్పుకోవడం లేదని అర్థం. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 22 మనం గమనించడితే 15
ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. ఆమె కేకలు వేసింది, ఆమె మొరపెట్టింది, ఆమె అడిగింది, ప్రార్థించింది. మొట్టమొదటి విషయం దావీదు కుమారుడు అని సంబోధించి ఆమె అలా కేకలు వేసినట్టుగా చూడగలం మనం. అన్ని జనురాలు ఒక దావీదుని గురించి ఎప్పుడో గత కాలంలో గత చరిత్రలో ఉన్నటువంటి ఇస్రాయేలు రాజును గురించి ఆ రాజు యొక్క కుమారుడు ఈయనే అని దావీదు కుమారుడా అని సంబోధించింది. ఒక ఇస్రాయేలుడో యూదుడో దావీదు కుమారుడా అని పిలవడంలో పెద్ద గొప్ప ఏం కాదు. కానీ ఒక అన్ని జనురాలు దావీదు కుమారుడా అని పిలిచి ఇక్కడ ప్రార్థన చేసి ప్రభుతో మాట్లాడి తన అవసరత తెలియజేసిన సందర్భాన్ని చూస్తున్నాం. అవసరత తనది, తనకొక కుమార్తె ఉంది, ఆ కుమార్తె దురాత్మ పీడితురాలుగా ఉంది, ఆమె జీవితంలో నెమ్మది లేదు. అటువంటి స్త్రీని బాగు చేయమని, ఆమె ఎంతగానో బాధపడుతుందని, ఆ బాధ నుంచి విముక్తి కలుగు చేయమని యేసును అభ్యర్థించడానికి సరిహద్దును దాటి సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చింది. కొన్నిసార్లు స్వస్థత కోసం మనం సరిహద్దులు దాటి వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన సరిహద్దులు దాటి మనం సృష్టికర్తను మనం సమీపించగలిగితే స్వస్థతలను సొంతం చేసుకుంటాం అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించాం, ఆమె యొక్క విశ్వాసము గొప్పది. గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. గ్రేట్ ఫెయిత్ యొక్క నేచర్ ఏంటి అంటే, దాని స్వభావం ఏంటి అంటే, అది అడిగేటువంటి విశ్వాసం. అనగా ఇట్స్ ఆస్కింగ్ ఫెయిత్. మన విశ్వాసము కలిగి ఉన్నాము అంటే మన విశ్వాసం ద్వారా మనం ప్రార్థిస్తాం. ఆస్కింగ్ ఫెయిత్, అడిగేటువంటి విశ్వాసం. ఇలా అంటున్నప్పుడు ఇదేంటిది ఆస్కింగ్ ఫెయిత్ అని మీరు అనొచ్చు. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకొని మత్తయి సువార్త 7:7 మనము మనకు తెలిసిన మాట ప్రార్థన అనగానే 7:7 రాయబడిన మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును అని చెప్పబడిన మాటలు మనం చూస్తున్నాం. అనగా ఆస్కింగ్, నాకింగ్, సీకింగ్ అనేటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేస్తే, అనగా ఈ విశ్వాసము కలిగిన స్త్రీ, అనగా గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ అని చెప్పబడినట్టు ఈ స్త్రీని గురించినట్టు సత్యాలు మనం ఆలోచిస్తాం. మొట్టమొదటి విషయం మనం, షీ హ్యాడ్ ఆస్కింగ్ ఫెయిత్, అడిగేటువంటి విశ్వాసం, మొరపెట్టేటువంటి విశ్వాసం. నీ జీవితంలో ఉందా, మొరపెట్టగలుగుతున్నావా? దేవుడు చూసుకుంటాడని ప్రార్థన చేసే ఓపిక లేక పరిస్థితులు వాటిపాటికి వాటిని వదిలేసేటువంటి విశ్వాసలాగా ఉన్నావా? ఎలా జరిగితే అలా జరిగిందిలే అనేటువంటి విధంగా ఉన్నావా నువ్వు? నీ ప్రార్థన అడిగేటువంటి, అభ్యర్థించేటువంటి, మొరపెట్టేటువంటి, బతిమిలో ఆడుకునేటువంటి ఆ అనుభవంలోకి నీ విశ్వాసాన్ని నడిపిస్తే అది గొప్ప విశ్వాసం. లేదు అంటే అది సామాన్యమైన విశ్వాసం, లేదు అంటే అల్ప విశ్వాసంగా పరిగణించబడుతుందని అర్థం చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఆస్కింగ్ ఫెయిత్, లేకపోతే అడిగేటువంటి విశ్వాసం మనం ఆలోచించాం. 25వ వచనం, మన ఇక్కడ చూస్తున్నట్టు మాట 25వ వచనంలో మనం చదువుకున్నాం. ఇక్కడ నేను రాసుకున్నటువంటి నోట్స్లో నేను ఆస్క్ లేకపోతే ఆస్కింగ్, సీకింగ్, నాకింగ్ అనేటువంటి విషయాలు ఈ 3 వచనాల ఆధారంగా చేసుకొని, ఆస్కింగ్, సీకింగ్, నాకింగ్ అనగా అడగడం లేకపోతే తట్టడం, వెతకడం అనేవి 3 వేరువేరు ప్రార్థనలో వేరువేరు స్థాయిలు. అంతవరకు 3 ప్రార్థనలు కాదు. ఆస్కింగ్ అండ్ సీకింగ్ అండ్ నాకింగ్ ఆర్ నాట్ డిఫరెంట్ 3 ప్రేయర్స్, త్రీ డిఫరెంట్ ప్రేయర్స్, బట్ దే ఆర్ 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క 3 స్థాయిలు. ప్రార్థన ఇంకా తీవ్రం చేశాం, అడిగి ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు అని కాదు, అడిగి దాన్ని వదిలిపెట్టకుండా సరే నీ చిత్తమైతే బాగు చేయి అని మనలో కొంతమంది ప్రార్థన చేసినట్టు చేసి వెళ్ళిపోలేదు. సరేలే, ఏమో ఆయన స్వస్థపరచలేదులే, ఆయన సమయంలో ఆయన స్వస్థపరుస్తాడులే అని తన ప్రాంతానికి తను తిరిగి వెళ్ళలేదు. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆమె యొక్క విశ్వాసాన్ని గురించి మనం ఆలోచిస్తే గొప్ప విశ్వాసం అని ఎంచబడడానికి కారణం ఏంటంటే అది అడిగే విశ్వాసం కాబట్టి దాన్నే మనం ఆస్కింగ్ ఫెయిత్, లేకపోతే అది గొప్ప విశ్వాసంగా ఎంచబడిందని చెప్పుకున్నాం. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే అది ఆమె గురించి రాయబడింది, ఆమె మొక్కింది లేకపోతే ఆరాధించింది అని మనం చూస్తున్నాం. ఒకటి అడిగింది, జనరల్గా అడిగింది, నా కుమార్తెను బాగు చేయమని అడిగింది. ఓకే, బాగానే ఉంది. సరే యేసు ప్రభు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను పరీక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు.
ఈమె కేకలు శిష్యులకు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈమె కేకలు ప్రభు ఆస్వాదిస్తున్నప్పుడు, ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఎందుకో మరి ఇవెందుకో అభ్యంతరంగా ఎందుకు ఎరుస్తుంది, ఇంటికి కేకలు ఊటే వెరిపెట్టినట్టుగా, అసలు ఆమె కుమార్తెకు దయ్యం పట్టిందా, ఏముకు దయ్యం పట్టిందా అన్నట్టుగా కూడా ఆమెను తోలివేయి, ఆమెను పంపించివేయి అని శిష్యులు అంటున్నారు. వీళ్ళకి ఇదే పని శిష్యులకి, ఎవరి దగ్గరికి వచ్చినా దగ్గరికి రానివ్వరు. ఈ రోజుల్లో సెక్యూరిటీ లాగో లేదా బ్లాక్ క్యాట్స్ లాగో ఇలా ప్రవర్తిస్తూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. చిన్న పిల్లల దగ్గర తీసుకువస్తే వద్దదు వెళ్ళిపోండి అని తోలివేశారు. వాళ్ళని ఆటంకపరచవద్దు, నా దగ్గరికి రానియుడి, అవసరతలో ఉన్న వాళ్ళని నా దగ్గరికి రానియుడి అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. నువ్వు అవసరతలో ఎవరున్నా, నువ్వు అవసరతలో ఈ మాటలు వింటే దేవుని బిడ్డలారా, ఎటువంటి అవసరతలో ఉన్నా కానీ నిన్ను తోలివేయకుండా త్రోసివేయకుండా నిన్ను అంగీకరించి నీ అభ్యర్థన విని నీ అవసరాన్ని తీర్చే దేవుడు నేను బోధిస్తున్నటువంటి ఈ యేసు క్రీస్తు అనేటువంటి దేవుడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం అన్వేషించేటువంటి విశ్వాసం. రెండో విశ్వాసం అనగా సీకింగ్ ఫెయిత్, వెతుకుతుంది. ఎలాగైనా ఆరాధనలో ఆత్మ సంబంధంగా వెతుకుతుంది. నా కుమార్తెకు స్వస్థత లభించిన తర్వాతే, స్వస్థత లభిస్తుంది అనే నిశ్చయత కలిగిన తర్వాతే నేను ఇక్కడికి వెళ్తాను అన్న తీర్మానం చూడండి. ఈరోజులో ప్రార్థిస్తున్నారు బాగానే ఉంది, ప్రార్థనా కూడికలకు వెళ్తున్నారు బాగానే ఉంది, కానీ ఈ నిశ్చయత నేను పొందుకొని కానీ ఇంకా చెప్పాలంటే కనెక్టివ్గా మనం మాట్లాడుకోవాలంటే ఆదికాండ 32వ అధ్యాయంలో నువ్వు నన్ను ఆశీర్వదించు అని అడిగి ఊరకుండలేదు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను, అది పట్టుదల, ముండి పట్టు, మూర్ఖంగా పట్టు, ఇంకా చెప్పాలి ఉడుం పట్టు. విశ్వాసి విజ్ఞాపనలో ఆ పనిచేయాలి. ఏమో లేదు, దేవుని చిత్తం లేదు, నేను ప్రార్థన చేశాను, ఒక్కరోజు ప్రార్థన చేశాను, 2 రోజులు ప్రార్థన చేశాను, 3 రోజులు ప్రార్థన చేశాను అని ఆపడం కాదు, ఉడుం పట్టు పట్టడం, పిల్లల్లాగా ముండికేసి మారం చేయడం. ఇంకా చెప్పాలంటే లూకా సువార్తలో 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆమె మాటి మాటికి అడుగుతుంది. ఆమె విసిగించింది ఆయన్ని, న్యాయాధిపతిని, లేకపోతే విసిగించింది అనేట్లు మాట మనం చూస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఉపమానంలో మనం అలాగే చూడగలం. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఒక ఉపమానంలో సిగ్గుమాలి మాటి మాటికి అడగడం, విసిగించడం, సిగ్గుమాలి మాటి మాటికి అడగడం, ఆయన ఇచ్చేంత వరకు అడగడం. చూడండి, ఇవన్నీ ప్రార్థనలో పట్టుదలని తెలియజేస్తున్నాయి. ప్రార్థనలో పట్టుదల ఉందా? లౌకికమైన విషయాలు సాధించుకోవాలి, ఆఫీసుల్లోనో కాలేజీల్లోనో స్కూళ్ళలోనో లేదా ధర్నాలు చేసో నినాదాలు ప్రకటించో లేదా ఏదో ఏదో చేసి పట్టుదలను ప్రకటించుకుంటాం. ప్రార్థనలో నీకు పట్టుదల ఉందా? నా దేవుని దగ్గర నుంచి నేను పొందుకొని కానీ నా ప్రార్థనా గదిలో నుంచి బయటికి రాను అని ఎప్పుడైనా అనుకున్నావా? లేదు, ఇది పొందేంతవరకు ఏమా 8 రోజులు ఉపవాస ప్రార్థన ఏమో తెలియదండి. అదేంటమ్మా ఏం మరి, అది 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, నేను పొందుకునేంతవరకు నేను తిరిగి రాను, ఇక్కడే ఉంటాను, ఆహారాన్ని వదిలిపెట్టేస్తున్నాను అన్నట్టుగా ఉండాలి. లేకపోతే పాత రోజుల్లో, లేకపోతే 17-18వ శతాబ్దాల్లో మనం చూస్తే కొంతమంది భక్తులు అడవుల్లోకి లేకపోతే ఇలా వెళ్ళిపోయేవాళ్ళట. ఎప్పుడు వస్తారంటే తెలియదు వాళ్ళకి. మా దేవుడు మా ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు, లేకపోతే జవాబుతో మేము తిరిగి వస్తాం, మేము అవసరతతో వెళ్తున్నాం, జవాబుతో తిరిగి వస్తున్నాం, వస్తాము అన్నట్టుగా చెప్పేవాళ్ళంట. ఈ రోజులో అంత పట్టుదల ఎవరికి ఉందండి? ఒకటి, అడిగేటువంటి విశ్వాసంగా నీ విశ్వాసం ఉండాలి. ఈ మాటలు వింటుంటు నువ్వు ఏదో చిలక పలుకులు లాంటి పలుకులు మాట్లాడేసి ప్రార్థనలు చేసి వెళ్ళిపోవడం కాదు దేవుని చిత్తం, అడిగేటువంటి విశ్వాసం. రెండోది, అది అన్వేషించేటువంటి విశ్వాసము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ వచనం, ఆమె నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పారు. చాలండి, మనం ఇక్కడ చూస్తున్న విషయం, ఇక్కడ ఒక ఉపమానం, ఉపమానం కాదు ఒక పోలిక చెప్తున్నాడు. యేసు ప్రభువు విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్ష తారాస్థాయికి చేరుకుంది, ఆ పరీక్ష క్లైమాక్స్ చేరుకుంది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా చెప్పాలంటే అమ్మా నువ్వు కుక్కవి, మీ కుమారితే కుక్క పిల్ల, కాబట్టి మీరు కుక్క పిల్లలు, మీ అన్య జనులైన వారందరూ కుక్క పిల్లలు, ఇది ఈ రొట్టె, ఈ స్వస్థత లేకపోతే ఈ స్వస్థత అనేటువంటి ఆశీర్వాదం, ఈ దురాత్మ వెళ్ళిపోవడం అనేటువంటి ఆశీర్వాదం, ఈ దైవికమైన రొట్టె, ఇది అందరికీ ఇవ్వడానికి వీల్లేదు, మాకు మాత్రమే సొంతం, మాకు అనగా యజమానులమైన మాకు సొంతం అన్నట్టుగా ప్రభువు చెప్పాడు. ఈ మాటలకు ఏమాత్రం అభ్యంతర పడలేదు. ఒకవేళ ఆమె స్థానములో ఏ స్త్రీ అయినా ఉండింటేనా ఖచ్చితంగా అభ్యంతరపడింది.
నీకున్నట్టు విశ్వాసం నిన్ను అభ్యంతరపరచదు. అవిశ్వాసం అభ్యంతరపరుస్తుందేమో కానీ విశ్వాసం నిన్ను ఎప్పుడూ అభ్యంతరపరచదు. ఆమె ఏమాత్రం అభ్యంతర పడకుండా, ఆమె ఈగో హర్ట్ కాలేదు. చాలాసార్లు చాలామందికి ఈగో హర్ట్ అవుతుంది, చాలామంది అలిగితున్నారు, ఈమె ఏమాత్రం అలగలేదు. అలగకుండా ఆమె అడుగుతూనే ఉంది, అడుగుతూనే ఉంది. మూడో స్టెప్ నాకింగ్ అనేటువంటి స్టెప్ తట్టేటువంటి అనుభవంలోకి వచ్చింది. తట్టామంటే తలుపును కనుగొన్నామని, ఇక తలుపు తీయబడడం కోసం చూస్తున్నాం అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 7:7 మొట్టమొదటిది అడుగుడి, రెండోది వెదకుడి, మూడోది తట్టుడి. మూడవ స్థాయిలోకి మనం వెళ్తున్నాం. ఇది క్లైమాక్స్ స్థాయి. ఇక ఈ మూడో స్టెప్ తర్వాత 4, 5, 6, 7 స్టెప్పులు లేవు. ఈ మూడు స్టెప్పుల ద్వారానే నీకు నీ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. ఇక్కడ ఆలస్యమైనప్పటికీ కూడా ఈ మూడు స్టెప్పులు చాలు. ఈ మూడు మెట్ల ప్రార్థన ద్వారా నువ్వు అడిగిన దాన్ని, నువ్వు ఆశించిన దాన్ని సులభంగా పొందుకుంటావు. నాకింగ్ స్టెప్లోకి వచ్చేసరికి ఆమెమో మొదట మొరపెట్టింది అని మనం చూస్తున్నాం. రెండోది ఏమో మొక్కింది. మూడోది వచ్చి మొక్కల గురించి మాట్లాడింది. ఏంటి మొక్కలు? రొట్టె మొక్కల గురించి మాట్లాడారు. ఏమొచ్చింది? రొట్టె మొక్కల కోసం కాదు, కానీ యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి. ఏమా రొట్టె మొక్క అనగా ఈ స్వస్థత విడుదల అనేటువంటి ఈ రొట్టె మొక్క నీకు నేను ఇవ్వదలుచుకోలేదు. నేను పంపబడింది నీ దగ్గర కాదు, నీకేదో మేలు చేయడానికి నేను పంపబడలేదు. నేను పంపబడిన ప్రజల విషయంలో ఏదైనా అవసరం ఉంటే, వాళ్ళకి స్వస్థతలు అవసరమైంటే, వాళ్ళకి రొట్టెలు అవసరమైంటే నేను ఇస్తాను అన్నట్టుగా ప్రభు చెప్పాడు. కానీ ఈమె చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, మీరు చెప్పిందే వాస్తవం అయ్యగారు, ఏలినవాడా, యజమానుడా, నువ్వు యజమానుడివే, నీ బల్ల దగ్గర నుంచి పడేటువంటి రొట్టె ముక్కలు నేను ఏరుకుంటాను, నా కుమార్తె కోసం ఏరుకుంటాను. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. లూకాసు వార్త 16:10 మనకందరికీ తెలిసిందే, ధనవంతుని బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కలను తీసుకొని లాజరు ఆకలిని తీర్చుకుంటున్నాడు. అలాగే యజమానుని బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కను తీసుకొని కుక్క పిల్లల లాంటి అన్ని జనులు, అనర్హులైనటువంటి వాళ్ళు అద్భుతాలు పొందుకుంటున్నారు. రెండు బలలు మనకు కనిపిస్తున్నాయి. ధనవంతుని బల్ల కనిపించింది, అంతేకాకుండా ఇక్కడ యజమానుని బల్ల కనిపించింది. పాత నిబంధనలో కూడా ఇంకొక బల్ల కనిపిస్తుంది, అది సముఖపు రొట్టెలు ఉంచేటువంటి బల్ల. అది దైవ బల్ల, దైవ సాన్నిధ్యానికి గుర్తుంది. దేవుని సాన్నిధ్యములో నుంచి నీ భౌతికమైన ఆకలి తీర్చబడుతుంది, దేవుని సన్నిధిలోంచి నీ మానసికమైనటువంటి నెమ్మది నీకు కలుగుతుంది, దైవ సాన్నిధ్యములోంచి ఆత్మ సంబంధమైన విడుదల నీకు దొరుకుతుంది. కాబట్టి బల్ల అనేది పరిష్కారం. బల్ల అనగానే ప్రభు బల్ల గురించి నేను ప్రస్తుతం మాట్లాడలేదు, ఇప్పుడు అది కాదు మన పాయింట్. కొంతమంది బల్ల అనగానే వెంటనే దానికి కనెక్టివ్గా మాట్లాడతారు, దాని గురించి మనం ఇప్పుడు ప్రభు బల్ల అనేటువంటి సందర్భమే లేదు ఇక్కడ. అంటే ప్రభు బల్లను నేను వ్యతిరేకిస్తున్నానని కూడా కాదు దాని అర్థం. ప్రభు బల్ల అనగా దేవ సాన్నిధ్యం, అనగా ప్రభురాత్రి భోజనపు బలలో కూడా దేవ సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తాం. అక్కడ ఇక్కడ దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం. ప్రాణ బల్ల ఉన్నా లేకపోయినా, బల్ల ఇచ్చినా ఇవ్వకపోయినా, అనగా ప్రభురాత్రి భోజనం ఇచ్చినా ఇవ్వకపోయినా మన దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడుకుని ఉంటారో వారి మధ్యలో ఉంటారు, ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈ స్త్రీ ఒక బల్లను గురించి మాట్లాడింది, యజమానుని బల్ల. యజమానుని బల్లలోంచి రొట్టె ముక్కలు పడితే పిల్లలుగా దేరుకునేది కుక్క పిల్లలు. నువ్వు చెప్పినటువంటి కుక్క పిల్ల అనబడినటువంటి ఆ కుమార్తెకి అది కావాలి. అది ఎక్కడి నుంచి పడింది అనేది కాదు, నాకు అది కావాల్సింది, ఆ రొట్టె ముక్క కావాల్సింది, నా కుమార్తెకు దురాత్మ నుంచి విడుదల అనేటువంటి రొట్టె ముక్క కావాలి అని అడిగేసరికి వెంటనే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్లు, నువ్వు ఆశించినట్లుగా జరుగుతుంది అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఆమె విశ్వాసం చూడండి. మూడో స్థాయి, ఇట్స్ ఎ నాకింగ్ స్టేజ్, ఇట్స్ ఎ పీక్ స్టేజ్. చాలా స్థాయికి చేరుకుంది ప్రార్థన. ఈ ప్రార్థన ప్రాథమిక దశలోనే ఆగిపోవడానికి వీల్లేదు. నీ ప్రార్థన ఒక మధ్యదశలోనే అర్థాంతరంగా ఆగిపోవడానికి లేదు. నీ ప్రార్థన ఒక పర్వతపు స్థాయిలోకి, పీక్ లెవెల్లోకి రావాలి, క్లైమాక్స్లోకి రావాలి. అది దేవుని యొక్క కోరిక. ఏదో ఫార్మాలిటీగా ఒకరోజు ప్రార్థన చేసి నేను చేశాను నాకేం రాలేదు అని అసంతృప్తిగా వెళ్ళిపోవడం కాదు దేవుడు కోరుకునేది. దాని యొక్క హై లెవెల్ దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేస్తాం. ఒకటి అడిగేటువంటి విశ్వాసం, రెండోది అన్వేషించేటువంటి విశ్వాసం, మూడోది ఆఖరి స్థాయి, విశ్వాసం యొక్క ఆఖరి స్థాయి. అది అనుభూతి చెందే స్థాయి, అది అన్వయించుకునే స్థాయి, అది ఆశించింది పొందుకునేటువంటి స్థాయి. అటువంటి స్థాయిలో ఉన్నావా? ఏదో విశ్వాసం ఉంది, ప్రార్థన చేసుకుంటున్నాం, క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి ఉదయం ప్రార్థన,
రాత్రి ప్రార్థన, అన్నం తినేటప్పుడు ప్రార్థన, ప్రమాదం జరుగుతుందేమో అని భయపడే ప్రార్థన, ఏగా మనం చేసేది? ఈ ఇటువంటి ప్రార్థన కాదు మనం ఇక్కడ చూస్తుంది. ఇట్స్ ఎ ఆస్కింగ్ ఫెయిత్ అని చెప్పుకున్నాం, ఇట్స్ ఎ సీకింగ్ ఫెయిత్ అని చెప్పుకున్నాం, ఇట్స్ ఎ నాకింగ్ ఫెయిత్ అని చెప్పుకున్నాం. తట్టు, పరలోకపు తలుపులు తట్టు, పక్కింటోళ్ళ తలుపులో ఎదురింటోళ్ళ తలుపులు తట్టడం కాదు, స్వర్గపు తలుపులు తట్టినట్టయితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు తట్టాల్సింది స్వర్గపు తలుపులు తట్టాలి. అప్పుడు నీకున్న ఎటువంటి సమస్య అయినా, చిన్నదైనా పెద్దదైనా, అది ఆర్థికపరమైనదైనా, అది ఆత్మీయమైన, అది శారీరకమైన, అవన్నీ పరిష్కరించబడతాయి. అందుకనే ఆమె గురించి రాయబడింది, ఆమె విశ్వాసము గొప్పది అనే పొగడ్త పొందుకుంది. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, అక్కడ ప్రభు మీ విశ్వాసాన్ని గురించి ఇలా సాక్ష్యం ఇవ్వగలడా? గొప్పది అని చెప్పగలడా? గొప్ప విశ్వాసం అని చెప్పగలడా? గొప్ప విశ్వాసం అని చెప్పలేడేమో, కానీ గొప్ప అవిశ్వాసం అని చెప్పగలడేమో. ఈ రోజుల్లో ప్రభు మన గురించి చెప్పాలనుకుంటే, అమ్మా నీ అవిశ్వాసం ఎంతో గొప్పదమ్మా అని చెప్పగలడేమో, నువ్వు ఆశించింది ఏమాత్రం దొరకదమ్మా అన్నట్టు చెప్పగలడేమో. మన అవిశ్వాసం గొప్పదిగా కాదు, మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి. ఒక అన్య స్త్రీ ద్వారా, ఆమె పేరేంటో ఇవన్నీ రాయబడే, ఆమె చరిత్ర గురించి అక్కడ రాయబడలేదు, అవి అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. ఆమె చేసిన పని ఆమె ప్రభువును ఆకర్షించింది, ఆమె ప్రభు ద్వారా అభినందన పొందుకుంది. అదే మనం ఆలోచించేట విషయం. పరిశుద్ధాత్ముడు ఇవే రాశాడు, కానీ అనవసరమైన విషయాలు నానా చెత్త తీసుకుని బైబిల్లో పెట్టలేదు. నీ జీవితానికి నా జీవితానికి ఏది అత్యంత అవసరమో, నీ ఆత్మీయ నడిపింపుకు ఏ అవసరమో అవే పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. కానీ లేనిపోని మాటలు, ఖగోళ శాస్త్ర విషయాలు, లేదా భౌతిక శాస్త్ర విషయాలు, రసాయన శాస్త్ర విషయాలు ప్రభు ఇందులో రాయలేదు. ఒకవేళ ఉంటే ఉన్న విషయాలు అంతవరకే, కానీ ప్రాముఖ్యంగా ఇది ఆత్మశాస్త్రము బైబిల్ అనేది, కాబట్టి ప్రార్థనా శాస్త్రము బైబిల్ అనేది, ఆత్మీయ నడిపింపు శాస్త్రం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నా మాటలు ఇక్కడ నేను ముగిస్తున్నాను. మనం ఆలోచించినట్టు విశ్వాసం విషయాలు, విశ్వాసానికి సంబంధించి గ్రేట్ ఫెయిత్ను గురించినట్టు మూడు విషయాలు మనం ఆలోచించాం. గ్రేట్ ఫెయిత్, అది అడిగేటువంటి స్థాయి నుంచి, అది అన్వేషించే స్థాయి నుంచి, మూడోది అనుభవించేటువంటి స్థాయిలోకి, హయ్యర్ లెవెల్లోకి వెళ్తుంది. ప్రార్థన చేసాం, రిజల్ట్ రాలేదు, పెండింగ్ ఫైల్ లాగా నీ ప్రార్థన ఉండడానికి వీల్లేదు. నీ ప్రార్థన పాస్ అయిపోయి అధికారి దగ్గరికి వెళ్ళి ఫలితం వచ్చేటువంటి ప్రార్థనగా ఉండాలి. మనం వేసినట్టే బాణము గురిని చేరుకోవాలి, మనం ప్రయాణించినట్టు ప్రయాణం గమ్యస్థానాన్ని చేరుకోవాలి. అలాగే నీ ప్రార్థన గమ్యస్థానాన్ని చేరుకొని, అనగా సృష్టికర్త యొక్క చెవులలోకి చొచ్చుకొని పోయి ఆ సృష్టికర్త ద్వారా సమాధానాన్ని తెచ్చేటువంటి ప్రార్థన, ఇది గొప్ప విశ్వాసము యొక్క లక్షణం. ఇంత గొప్ప విశ్వాసము ఉంది కనుక ఆమె ప్రార్థించగలిగింది. ఇంత గొప్ప విశ్వాసంతో నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా? అటువంటి గొప్ప విశ్వాసాన్ని వాక్యం ద్వారా పొందుకోవడానికి ప్రయత్నం చేయి. లేకపోతే అక్కడక్కడ మీటింగ్లకు వెళ్ళి, సభలకు వెళ్ళి, టీవీ కార్యక్రమాలు విని, పుస్తకాలు చదివి, ఏదో ఒక రీతిగా విశ్వాసాన్ని పెంచుకొని, క్రీస్తు యేసునందరి విశ్వాసం పెంచుకొని, క్రీస్తు యేసుకు మాత్రమే మొక్కి, ఆమె మొరపెట్టింది, మొక్కింది, మొక్కల గురించి మాట్లాడింది, ఆమె యొక్క విశ్వాసం పొగడబడింది. ఆమె ఎవరు చనిపోయి చాలా సంవత్సరాలైంది, అయినప్పటికీ కూడా ఇప్పటికీ అంత్య దినాల్లో ఉంటే మనం, ఆమెతో ఎటువంటి సంబంధం లేని మనం, ఆమె విశ్వాసాన్ని గురించి, ఆమె తన కుమార్తె విడుదల కోసం ఆమె చేసినటువంటి, ఆమె వెల్లడి చేసినటువంటి విశ్వాసాన్ని, విశ్వాసమునకు కర్త ద్వారా పొందుకునే సాక్ష్యాన్ని గురించి మనం విన్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప విశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మీరు ఎక్కడున్నా కానీ దయచేసి మోకరించి ఈ వాక్యము మీ జీవితంలో అన్వయించబడలాగిన మీరందరూ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీకు అందరికీ వందనాలు, ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు దేవదాసుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రభు. ఎందుకంటే కనాన్య స్త్రీని గురించి, అన్య స్త్రీని గురించి మాతో మాట్లాడిన విధానికి నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందుకంటే ఆమె కుమార్తె దయ్యం బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆ దయ్యాన్ని వదిలిపెట్టడానికి దేవుని సన్నిధి ప్రాధాయపడినప్పుడు ఆయనే అయితే ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకి స్వస్థత ఇచ్చినట్టు అయ్యా. ఇస్రాయిల్లో ఎక్కడ కూడా చూడలేదు ఇట్టాటి విశ్వాసం, ఈమె విశ్వాసం గొప్పది అని చెప్పి ఆమెను ప్రకీర్తించడం మనం విన్నాం దేవ. మా కూడా ఆ కనాన్య స్త్రీ విశ్వాసాన్ని మా కూడా దయచేయి బృహదేవ, నీకు స్తోత్రమని మనం ఆయన దగ్గర ప్రాధాయపడాలా. ఎందుకంటే మత్తయి 7:7 చెప్పినట్టు అడుగుడి మీకు ఇవ్వబడిను, వెదకుడి మీకు దొరికిను, తట్టుడి నీకు తీయబడినని చెప్పిన వాక్యాన్ని బట్టి ఆమె ప్రభు సన్నిధిలో ఎంతో ప్రాధాయపడి, ఎందుకంటే కుక్క పిల్లలు తిన్న ఆహారం కోసం కూడా ఆమె కూతుర్నే చేసినట్టు మనం ఆ వాక్యం ద్వారా మనకు కనిపిస్తుంది. అలాగ ప్రభు సన్నిధిలో మనం గోజారి ప్రభువుని వెంబడించి ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె ఎలాగ ప్రభు దగ్గర నుంచి స్వస్థతనే పొందిన అలాగ మనం కూడా దేవుని సన్నిధిలో పొందుకొని మనం ఆ విశ్వాసం మనం నిలబెట్టి
విశ్వాసంతోనే మనం ఎందుకంటే ప్రభు నా ప్రభు ఏది వచ్చినా కూడా నాకు ప్రభు బాగు చేస్తాయని మనం ఆ నమ్మకంతోనే విశ్వాసంతోనే ముందుకు సాగితే ప్రభు గొప్ప కార్యం అనే అట్లా చేస్తాయని మనం నమ్ముకొని ప్రభులోనే ఉండాలని ఈ వాక్యం ద్వారా చెప్పిన నీ దైవదాసుడిని బట్టి నీకు వేలాది వందనాలు స్తులు స్తోత్రాలు ప్రభు. ఇంకా నీ దాసుడినే బహుగా వాడుకో ప్రభు దేవా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా లోతైన మర్మాన్ని మాకు చెప్పినందుకు కూడా నీకు స్తోత్రమయ్యా. కన్యాని స్త్రీని మా మధ్యలో ఉంచి ప్రభు మాకు విశ్వాసాన్ని పెంచినందుకు కూడా స్తోత్రం. ఎందుకంటే యాకోబు అయితే ఆ రాత్రుల్లో ప్రభుతో పెనుగులాడి ప్రభు నీ నువ్వు నన్నే ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలను అన్నట్టు అయ్యా మేము అలాంటి విశ్వాసంతోనే మేము ముందుకు సాగి కన్యాని స్త్రీ ఆయన మామ కూతుర్ని ఆ దయ్యం పట్టిన విధాన్ని తీసేసి దేవుని సన్నిధిలో ఎంతో స్వస్థతనే పొంది ఆమె స్వస్థ అనేకులకు సాక్షిగా దేవుని లేఖనంలో ఆమె నిలబడిన ఆ విధాయాన్ని బట్టి కూడా నీకు వేలాది వందనాలు స్తులు స్తోత్రాలు ప్రభు. అయ్యా మమ్మల్ని కూడా ఈ విధంగా ఆశీర్వదించి నడిపించి విశ్వాసంతోనే మేము ముందుకు సాగేదానికి విశ్వాసాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు మేము చూసి ముందుకు సాగేదానికి కూడా మాకు కృపణ దయచేయమని యేసుక్రీస్తు అధిపరిస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము నమ్ముతున్నాం. ఇంతకు ముందు గత దినాల్లో మనం సోమవారం బుధవారం టైమింగ్స్ వేరుగా ఉండటం ద్వారా చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. కానీ టెడ్డీ టీవీ వారు లేదంటే యాజమాన్యం వారు మనల్ని కన్సిడర్ చేసి చక్కగా ఒకే సమయంలో మీరు యొక్క కార్యక్రమాన్ని చూడవచ్చు అని మంచి ఆదర్శంతో ప్రతి రాత్రి 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రసారం చేస్తారని వారు మాతో సహకరించిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ మేళ్ళు లేదంటే వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే మీరు ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రికాల సమయంలో 9:00 to 9:30 వరకు ప్రసారం అవ్వబోతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. వాక్యంలో సందేహాలు లేదంటే ప్రార్థనా అవసరాలు మీకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేయండి. పాస్టర్ గారు మీతో మాట్లాడతారు కనుక వీటిని గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.